ఏం చేస్తున్నావు బంగారం? ఏంట్రా అంత ప్రేమగా పిలుస్తున్నావు? మ్యాటర్ ఏంటో చెప్పు. మా ఫ్రెండ్ ఊరెళ్ళాడు బంగారం. నీ ఫ్రెండ్ ఊరెళ్తే నన్నేం చేయమంటావు? నేనెళ్ళి తీసుకురావాలా? వాడి బైక్ కీస్ నా దగ్గరే ఉన్నాయిరా. నీ గురించి తెలియక ఇచ్చుంటాళ్లే పాపం. అది కాదే, సరదాగా బీచ్కి వెళ్దామే. సరే నేను రెడీ అయ్యి వస్తా, ముందు ఫోన్ పెట్టు. ఎస్. వీడింకా రాడేంటి? అబ్బో, ఇది బాగా కోపం ఉన్నట్టుందిగా. ఏంటిది, ఏం మాట్లాడదు, లేటుగా వచ్చా అని చాలా కోపంగా ఉన్నట్టుంది. ఏంటి బంగారం ఆలోచిస్తున్నావు? మనం తప్పు చేస్తున్నాం అనిపిస్తుంది. తప్పు అని నువ్వు ఎప్పుడు అనుకోకు. మనం పెళ్లి చేసుకుంటాం కదా. ఏమో నాకేం అర్థం కావట్లేదు. మా ఫ్యామిలీలో నా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు, కానీ వాళ్ళ నమ్మకానికి నేను నమ్మక ద్రోహం చేస్తున్నా అనిపిస్తుంది. చూడు బంగారం, వాళ్ళకున్న నమ్మకం ఎప్పుడూ అలాగే ఉంటుంది. నువ్వేం బాధపడకు. మనమేమైనా వాళ్ళని కాదని జాబ్ ట్రై చేయకుండా ఉన్నామా చెప్పు? ప్రేమ అనే 2 అక్షరాలు లేకుంటే ఈ లోకంలో ప్రేమ అనేది లేదు. బాధ, అవమానం అనే వాటిని చీల్చుకుంటూ వస్తేనే ప్రేమ అనే పదానికి అర్థం ఉంటుంది. మా ఇంట్లో లవ్ మ్యారేజ్కి ఒప్పుకోరు. ఎవరు ఒప్పుకోరు, మనమే ఒప్పించుకోవాలి. పెద్దల విషయంలో ఆలోచిస్తే మనం చేసే తప్పు అనిపిస్తుంది, కానీ ఒక యూత్కి ప్రేమ, గొడవ ఉంటే బాగుంటుందని ఆ దేవుడే నిర్ణయించాడు. కానీ అది మనం నిర్ణయించుకోలేదు కదా. ఏమో చూడు బంగారం, జాబ్ వచ్చాక నేను మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మనం పెళ్లి చేసుకుందాం, ఓకేనా? టైం అవుతుంది, వెళ్దాం పద. ఏంట్రా బిజీగా ఉన్నావా? మాట్లాడొచ్చు కదా. అదేంటి అస్తమానం ఆ ఫోన్లో మాట్లాడడం తప్ప స్నానాలేమైనా చేసేది ఉందా లేదా? నీకేంటే రేపో మాపో ఉద్యోగం రాబోతుంది, నువ్వు ఎలా అయినా మాట్లాడతావు. నా గోడు మీకెలా అర్థమవుతుంది? నాకు ఆ జాబ్ అయినా వరించింది, కానీ నీలాగా ఫోన్ పట్టుకుని కూర్చుంటే ఉద్యోగం సంగతి ఏమిటో కానీ ఏ మగాడు వరించే ఛాన్సే లేదు. ఇదిగో దీని వాలకం చూడు, తిండి నిద్ర తప్ప వేరే దాసే లేదు. కుంభకర్ణుడి సిస్టర్. అబ్బా, అరే బుజ్జి, మళ్ళీ కాల్ చేస్తాను రా, బాయ్. దాని గుసగుస అర్థమైందా? సర్లే, అలాంటి నసగలను వరించడం అంటే ఈ జన్మ తరించినట్టే. ఓకే, ఏంటే మీ ఉద్యోగాల వేట, లవ్వాట, ఈ రెండింటికి ఓర్చుకోలేకపోతున్నానే. నా కర్మ, జరిగే. ఒరే, నాకెందుకో మనసు ఈ మధ్య బాగుండడం లేదు. ఏమైందిరా బంగారం? బీటెక్ అయిపోయి 2 years అవుతుంది, కానీ ఇంకా జాబ్ రావడం లేదు. ఇంట్లో వాళ్ళేమో నీకు జాబ్ ఎందుకు, ఇంటికి వచ్చాయి, పెళ్లి చేస్తామంటున్నారు. నేనేమో నిన్ను వదిలి వెళ్ళలేనురా. ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్పలేక ఏం చేయాలో అర్థం కావట్లేదు.